టీడీపీ కూటమి 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4 కోట్ల 20 లక్షలు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా, ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు. ఈ 6 నెలలు మినహాయింపు అంటే ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు? చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే. ఈ 6 నెలలు మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా? ఒకసారంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట, అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి, అందువల్ల కూడా లాస్ వచ్చిందంట. ఏంటి నేను చెప్పట్లే ఈ మాటలన్నీ? ఇవన్నీ మన ఈవో గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి. నేను చెప్పట్లే, ఏమీ నా సొంత కవిత్వం సొంత పైచ్యమో కాదు. ఏంటి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట, గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. కొండ కింద రాళ్ళు జారిపడినాయి అంట, అందుకని లాస్ వచ్చిందంట. కొండ కింద మీరు తెలుసుగా జారిపడి అందుకని లాస్ వచ్చిందంట. ఇదేంటి అంటే, అధికారం మీ చేతిలో ఉంటే మీ ఇష్టానుసారం రాసేస్తారా? మీ ఇష్టానుసారం మార్చేస్తారా? మీ ఇష్టానుసారం మార్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో, కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు. ఎవరిని విన్నారా? ఎవరన్నా విన్నారా ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. కూటమికి ఎక్కడైనా పొరపాటును ఓటేశారనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారు వాళ్ళు. వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో, ఇదే పాలసీ ఉండదని చెప్పారు. విన్నారా ఎవరన్నా? ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే, ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి, దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వమైన గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా? ఏ ప్రభుత్వమైనా? ఒక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలుసా మీకు? ఆ కాంట్రాక్టర్ బుద్ధ వెంకన్న గారి బినామి. ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని. ప్రకృతి విపత్తులు సంభవించిన కొండ రాళ్ళు విరిగిపడినా, దసరా ఉత్సవాలు అప్పుడైనా, భవానీ దీక్షలు అప్పుడైనా, తుఫాను వలనైనా, ఏండి అతి ముఖ్య అతిథులు వచ్చినా, పోలీస్ వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్లో. ఉన్నా మీరు ఏ విధంగా లెటర్ రాశారు? ఏ విధంగా ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు? ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారు? ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు 3 కోట్ల 6 లక్షలు. 3 కోట్ల 6 లక్షలు అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ 2 కోట్ల 4 లక్షలు చెల్లించాలా? అదేవిధంగా 6 నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం 1.2 కోటి. మొత్తం కలిపి 3 కోట్ల 6 లక్షలు సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు. అవి మీకు అన్నీ కూడా మీకు పెడతా, మీకు అవన్నీ కూడా పెడతా. రెండోది ఈవో గారు సిఫార్సు చేశారు. కనకదుర్గానగర్ మీకు తెలిసి ఎంత బిజీగా ఉంటుందో, కనకదుర్గానగర్లో 24 షాపులు గతంలో 90,000 రూపాయలకి ఒక్కొక్క షాప్కి లీజుకి తీసుకున్నారు. దాని మీద 18% జిఎస్టీ అంటే ఒక్కొక్క షాపు నెలకి దగ్గర దగ్గర 106,000 అమ్మవారి ఆలయానికి చెల్లించాలి. ఇది ఎప్పుడు? 2022లో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కొంతమంది పైన ఉన్నారు, వాళ్ళందరూ కూడా కిందకే వచ్చారు.
కనకదుర్గానగర్లో బ్రహ్మాండంగా షాపులు పెట్టుకున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి. కొంతమంది బకాయిలు ఉంటారు, అది సర్వసాధారణం. కొన్ని షాపులు కట్టరు, వాళ్ళకున్న ఇబ్బందులో ఏదో మనకి తెలియదు. కొంతమంది కట్టకపోవచ్చు. 24 షాపులు ఇష్టపడే కదా అక్కడికి వచ్చారు, 90,000 రూపాయలు అద్దెకి ఇష్టపడే కదా అవన్నీ షాపులు తీసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. అక్కడ ఏదో ఎలివేటెడ్ క్యూ లైన్ కడుతున్నారని చెప్పి వాళ్ళని ఆపోజిట్ సైడ్ అంటే రోడ్డుకి కనకదుర్గానగర్లో కుడి చేతి వైపు ఉండే షాపుల్ని ఏం చేశారు, ఎడమ చేతి వైపుకి మార్చారు. అదే కదా గోశాల అక్కడే కదా ఉండేది. అలా మార్చినందుకంట వ్యాపారాలు తగ్గిపోతాయంట, వ్యాపారాలు తగ్గిపోతాయంట. ఆ షాపులు ఇంకొద్ది పైకి వెళ్తే భక్తులు తాగిడి పెరుగుద్దా తగ్గిద్దా? భక్తులు ఇంకా పెరుగుతారు కదా, కొనుగోలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది, వాళ్ళకంట వ్యాపారాలు తగ్గుతాయండి. ఈ మధ్య అంట దుర్గ గుడికి భక్తులు సరిగ్గా రావట్లేదంట. ఈవో గారు రాశారు, నేను కదా చెప్పింది ఈ మాట, భక్తులు సరిగ్గా రావట్లేదంట. మనం పేపర్లో రోజు చదువుతున్నాం కదా, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది, హుండీ ఆదాయం పెరిగిందని ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కూడా పబ్లిక్గా ప్రకటిస్తున్నారు కదా. కానీ ఈవో గారు మాత్రం భక్తులు రాకపోకలు తగ్గాయి, అందుకే షాపుల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి 40% మధ్య తగ్గించి 3 సంవత్సరాల పాటు కాలపరిమితి పెంచాలని చెప్పి సిఫార్సు చేశారు. 24 షాపులకి ఏం చేయాలంట, 90,000 అద్దెని 40% తగ్గించాలంట. అంటే 56,000 రూపాయలు ఇక్కడి నుంచి తీసుకోవాలంట. ఎంత? 54,000 తీసుకొని వాళ్ళకి ఇంకొక 11 నెలలతో వాళ్ళ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ కొత్త టెండర్లో పిలవకుండా ఇప్పటి నుంచే 3 ఏళ్ళు కాలపరిమితి పొడిగించాలంట. అది కూడా ఎందుకు? బుద్ధ వెంకన్న గారు సిఫారు చేయబచ్చే కదా, మీరు ఇంత గుడ్డిగా సిఫారు చేస్తూ ఉన్నారు, గతంలో ఎవరైనా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు ధరనిచ్చేవాళ్ళు, కరెంటు కట్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు బకాయిలు ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా మీరు ఆ 24 షాపులకి అద్దె తగ్గించాలి, 90,000 ని 56,000 చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి? దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా, ప్రతి ఏడాది 2-3 ఏళ్ళకు ఒకసారి, అంటే ఒకసారి కాలపరిమితి అయిపోయిన తర్వాత 33.3% మధ్యలో పెంచుతారు. ఇక్కడేంటి రివర్సు 40% తగ్గించాలంట. దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో కూడా ఒక షాపు టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? బుద్ధా వెంకన్న గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారనా? 24 షాపులకి 5 లక్షలు చొప్పున 20,000,000 ఆయనకి సమర్పించబట్టే కదా. ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు, ఇందాక చెప్పే కదా పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక 3.6 కోట్లు, మరి ఇందులో ఒక 1.20 కోట్లు. ఈ 3 నెలల్లో ఈ 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4.20 కోట్లు. ఈ 3 నెలల్లో ఈ టీడీపీ కూటమి 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4.20 కోట్లు.